భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పస్తులుండి ఖాళీ కడుపుతో చదివి డిగ్రీ పట్టాలు సంపాదించి నిరుద్యోగులుగా మిగిలిన లక్షల మంది యువతీ యువకులు పడుతున్న బాధలు కొంచెం తెలుసుకుందాం. నేను పాలిటెక్నికల్ ట్రిపుల్ ఏ చేశాను. ఉద్యోగం 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 అంటున్నారు, ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు ఎవరు బాబు గారు. ఒక ఉద్యోగం లేదు, నేను చెప్పులు కొట్టుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగం లేకే, ఒక ప్రైవేట్ ఉద్యోగంకి వెళ్ళాలన్నా రికమెండేషన్ కావాలి, హెవీ రికమెండేషన్ ఉండాలి. లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్నా వాళ్ళకి మనం అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు ఈపీడీసీఎల్ పోస్టులు ఉన్నాయి, అవేంటి పరిస్థితి? 4-5 లక్షలు కట్టాలి. నేను ఎలా కడతాను చెప్పులు కొట్టుకున్నోడే? నేను ఆ బాబాయ్ని కోట్లు సంపాదించి ఉంచాడా, ఆయన కూడా పాత చెప్పులు కొట్టుకునే బ్రతికాడు. నేను మరి తప్పదన్నట్టు ఎంత చదువుకున్న నేనేది ఉద్యోగం చేస్తాను అనుకుంటే, నేను అక్కడికి వెళ్ళి పోస్టింగ్ అడిగేటప్పుడు 4 లక్షలు అడిగారు. నేను ఎక్కడి నుంచి తెస్తాను 4 లక్షలు? ఎన్ని చెప్పులు కొడితే నేను 4 లక్షలు తెస్తాను? నాలాంటి వాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నేను ఒక్కడనే కాదు చాలామంది. అంటే నేను మీడియా ముందుకు వచ్చాను కనుక నేను భయపడకుండా చెప్తున్నాను. సో తర్వాత సెకండరీ ఏం జరిగినప్పటికీ ఉన్నోడు ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు లేకుండా పోతున్నాడు. ఇంకా చెప్పుకోవడం చాలా ఉంది, కాకపోతే మేము అన్నీ చెప్పలేము మా పరిస్థితులను బట్టి. చాలా మేము మాట్లాడితే ఏదో కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి ఆ పరిస్థితిని బట్టి అదనమాట. ఇంకా అంతకుమించి ఏమలేదు, ఎందుకంటే ఎంత చదువుకొని ఇంత డిజిగ్నేషన్ సంపాదించి నేను ఒక 4 చెప్పులు నా కాలు దగ్గర చెప్పులు తీసుకుని కొట్టుకుంటున్నానంటే నా బ్రతికేంటని ఒకసారి అక్కడ అర్థం చేసుకోండి. నా పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో అర్థం చేసుకోండి. ఇంకా అంతకుమించి చెప్పడానికి అయితే నా దగ్గర మాటలైతే ఏమి లేవు. నేను ఎవరి మీద గాస్పీచ్ చేయగలను, ఎవరి మీద చేయలేను. వీళ్ళు నాకు అన్యాయం చేశారని చెప్పలేను, కానీ అందరూ కలిసి అన్యాయమే చేస్తున్నారు. ఎవరు అన్యాయం చేస్తున్నారని ప్రత్యేకించి అయితే నేను చెప్పలేను, అందరూ అన్యాయమే చేస్తున్నారు. రాజకీయ నాయకులు అందరూ అన్యాయమే చేస్తున్నారు, వాళ్ళ స్వప్రయోజనం చూసుకుంటున్నారు, ప్రజలను బ్లేమ్ చేస్తున్నారు. అందరూ నేను ఒక్కడిని. ఇదే నా విన్నపం, ఆవేదన. కొత్త ప్రభుత్వం వస్తుంది అని అంటే ఏమో చెప్పలేం, కానీ కొత్త ధనాన్ని కోరుకోవాలనుకుంటున్నాం మేమైతే. మరి అది ప్రజలను ఆడేది మేమైతే చెప్పడానికి అయితే. హాయ్, దిస్ ఇస్ సిద్ధీత్ నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.